తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిపాబు ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. మత్స్యకార గ్రామం గాడిమొగలో ఆయన ప్రచారం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనేక చోట్ల జనం ఆయన్ను ఇళ్లలోకి పిలిచి సన్మానించారు. దాట్ల బుచ్చిబాబు ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి తాతాజీ అందిస్తారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రచారంతో మొత్తం హోరెత్తిస్తున్న పరిస్థితి, ఊరు వాడ ప్రచారం చేస్తున్న దాట్ల బుచ్చిబాబుకి భ్రమరథం పడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లోనూ. ఏదైతే ముమ్మిడివరం నియోజకవర్గంలో సామాజిక వర్గాల ప్రభావం ఉన్న ఎక్కువ ప్రాంతం కావడంతో ఇక్కడ సెట్టిపల్లి జిల్లా, అంతేకాకుండా కాపులు, అంతేకాకుండా మత్స్యకారుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందులో భాగంగానే మత్స్యకారుల విలేజ్ ఏదైతే గాడిమొగ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్న పరిస్థితుల్లో అంతా కూడా ఎక్కువ ఆయనకి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఉన్నారు, ఆయన అడుగుతున్నాం ఇక్కడ మీకు ప్రచారంలో భాగంగా ఎలాంటి పరిస్థితుంది. మాకు ఊపిరి చాలపన అంత అభిమానం చూపించారు ఈ గ్రామంలో. మరి ఉదయం నుంచి కూడా అంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామ ప్రతి ఇంటికి వెళ్ళాం. వాళ్ళు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో నాకు ఈ గ్రామం నుంచి సుమారు 2000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన గ్రామాలు మరి మన ఈ గాడిమొగ పంచాయతీలో. మరి సోదరులు అందరూ కూడా అఖండ స్వాగతంతో నన్ను ఊరు గ్రామం అంతా తిప్పారు. అదేవిధంగా మరి మేము ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేసాం. ఈ గాడిమొగ పంచాయతీలో సుమారు 20 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేశాం. 50 సంవత్సరాలకి అందరికీ పెన్షన్ ఇప్పించాం. మరి బ్యాన్ పీరియడ్లో 4000 రూపాయలు మరి ప్రతి వ్యక్తికి ఇప్పించాం. అదే కాకుండా ఈరోజు అభివృద్ధి ఈ గాడిమొగ పంచాయతీకి వచ్చినట్టుగా శ్మశాన వాటికి 30-40 లక్షలతో రోడ్లు వేసాం. అదేవిధంగా నూతన భవనం, పంచాయతీ భవనం కట్టుకుంటున్నాం. పెదవలస గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించి హామ్లెట్లో మరి ఒక వాటర్ ట్యాంక్ కట్టుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్మీపతిపురంలో ఈ హామ్లెట్లో ఒక బ్రిడ్జి కట్టుకుంటున్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఈ గాడిమొగ పంచాయతీలో చేయడం జరిగింది. దాని మీద ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చూశారు, గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చూశారు ఈ సోదరులు సోదరిమణులందరూ కూడా. మరి చాలా ఆనందం నాకు, ఎందుకంటే మరి రెట్టింపు మెజార్టీ ఇచ్చే అంత ఉత్సాహం ఈ గ్రామంలో కనిపించింది. ఒకసారి ఈ అగ్నికుల క్షత్రియులు మరి ఒక్కసారి ఉప్పెనలా లేచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నాకు మద్దతు పలకడం చాలా ఆనందంగా ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడివరం అంతేకాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో అయితే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో, మత్స్యకార గ్రామాలకు సంబంధించి రిలయన్స్ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, గతంలో వారు ఏదైతే ఇబ్బందులు ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చారో, హామీలు నెరవేర్చిన పరిస్థితుల్లో దానికి సంబంధించి ఎలాంటి మీరు హామీ ఇవ్వబోతున్నారు? రిలయన్స్ కంపెనీ వారు గతంలో సిఎస్ఆర్ కింద సుమారు 40 కోట్ల రూపాయలు ఇస్తే మరి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని జిల్లా అంతా పంచిపెట్టేయడం జరిగింది. కేవలం 10 కోట్ల మట్టుకే ఈ కాన్స్టిట్యూన్సీలో చేశారు. మరి అదేవిధంగా ఈ రిలయన్స్ కంపెనీలో కూడా మరి గతంలో మరి కాంపెన్సేషన్ ఇచ్చారు వీళ్ళకి, బోట్స్కి సుమారు 15,000 కుటుంబాలకి 6 నెలలు మాత్రమే రిలయన్స్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి ఇంకా మనకి 18 నెలలకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంది. తప్పనిసరిగా ఈ రావాల్సిన కాంపెన్సేషన్కి అంతా ఇప్పించి ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితుంది అంట? ఓవరాల్గా మరి మా నియోజకవర్గం అయితే ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున 1800 కోట్లు పైబడి అభివృద్ధి సంక్షేమం చేశాం. మరి ప్రజల్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. గత 10-12 రోజుల నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం. రోజు 10,000 మంది ఓటర్స్ని టచ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మాకు వ్యతిరేకత లేదు. ఈ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధాని కావాలి. ఆ రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం, మరి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదని అందరూ ప్రజలందరిలో ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తీర్పు ఈ మరి 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో మన జిల్లాలో ఉన్న 19 సీట్లకి 19 సీట్లు కూడా నగ్గే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది.